Hello guys, ee video lo manam chaala mandi request chestunna konni stocks gunchi discuss cheddam friends. So Zomato chaala mandi prastham invest cheyochu ani adutunnaru, dan gunchi discuss cheddam. S bank lock in period complete avutundi, so S bank lo prastham invest cheyala ledha kuda discuss ane cheddam. So alage inkonni stocks like Olectra kanandi, policy bazar, Reliance, Vedanta, Hall, so ee stocks gunchi adutunnamata. So aa stocks gunchi one by one discuss ane cheddam friends. Discuss chese mundu meeru kanaka mana premium WhatsApp group lo join avadanukunte kinda WhatsApp number ki contact అవ్వచ్చనమాట. ఈ రోజుకి మేము చాలా మంచి సో కాల్స్ అని ఇచ్చాం. ఈవెన్ ఒలెక్ట్రాలో కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి కూడా మేము ఈక్విటీలో ఈ స్టాక్ తీసుకుంటున్నాం అనమాట. చాలా మంచి, ఈరోజు ఆల్మోస్ట్ 20% అప్ప సర్క్యూట్ వెళ్ళింది. సో ఇటువంటి స్టాక్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను. అరౌండ్గా మనకి ఎక్స్పైరీ డే కాబట్టి లాట్ సైజ్ తగ్గించుకొని చేశానమాట. సో 14,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చింది. సో డే అనేది ఆఫ్టర్నూన్ 12 o'clock క్లోజ్ చేస్తాం. సో ఎందుకంటే ఎక్స్పైరీ డే టైం డీకే వల్ల ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటే, అందువల్ల మేము డే ఆఫ్టర్నూన్ 12 o'clock క్లోజ్ చేస్తాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ప్రీమియం వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో ఎస్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఎస్ బ్యాంక్ చాలా మంది అడుగుతున్నారు. సో ఎస్ బ్యాంక్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ అనేది March 13th సో క్లోజ్ అవుతుంది అనమాట. సో లాస్ట్ 3 ఇయర్స్ బట్టి సో లాక్ ఇన్ పీరియడ్ ఉంది. సో లాక్ ఇన్ పీరియడ్ ఉంది సో March 13th క్లోజ్ అవుతుంది. ఓవరాల్గా స్టాక్లో ఆల్రెడీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. నా పర్సనల్ వ్యూ అయితే కనుక సో వన్స్ లాక్ ఇన్ పీరియడ్ అయిపోతే మోస్ట్ ఆఫ్ మెంబర్స్ స్టాక్స్ని సెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే చాలామంది 100 రూపీస్ దగ్గర, 70 రూపీస్ దగ్గర, 80 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు స్టాక్ ఎస్ బ్యాంక్ అనేది, సో ఆ టైంలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇంకా హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు 3 ఇయర్స్ బట్టి సో హెవీ లాసెస్లో హోల్డ్ చేస్తున్నారు. చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్ కూడా సెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఆల్రెడీ నియర్ బై వాల్యూస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే సో స్లైట్ ప్రాఫిట్స్లో ఉన్న, స్లైట్ లాసెస్లో ఉన్న ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఎందుకంటే పడే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఎస్ బ్యాంక్ గురించి. అలాగే మనకి నెక్స్ట్ రిలయన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో రిలయన్స్ ఆల్మోస్ట్ 2700 సో ఆ లెవెల్స్ దాకా కూడా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం 2350 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నమాట రిలయన్స్లో. సో రిలయన్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2300 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో వెయిట్ చేసి కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రిలయన్స్ లాంటి షేర్స్లో మనం హెవీ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేయం. సో 2300 నుంచి 320 మధ్యలో కొంత క్వాంటిటీ, అలాగే 2000 లెవెల్స్కి ఒక ఫర్దర్గా పడి ఏమైనా వస్తే కనుక అక్కడ ఇంకొంత క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో కొంతమంది రిలయన్స్ షేర్ గురించి అడుగుతున్నారు. సో 2300 నుంచి 320 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్ చేసి నుంచి ఏమైనా పడితే కనుక 2000 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్ గురించి అడుగుతున్నారు. సో హాల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ స్టాక్. సో ప్రీవియస్గా 1200 రూపీస్ దగ్గరికి అరౌండ్గా ఉన్నప్పుడే మనం డిస్కస్ చేస్తాం. చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ, లాంగ్ రన్లో మనకి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని సో ఒక మల్టీబ్యాగ్ స్టాక్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ స్టాక్ సో 1200-1300 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. సో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఓవరాల్గా స్టాక్ ఇంకా కూడా అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు, బట్ రీసెంట్గా కొంత బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి డిప్స్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2800 అబో సస్టైన్ అయితే కనుక రేపు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2400 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ లాంగ్ టర్మ్కి అయితే యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. చాలా బాగా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట హాల్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ గురించి చాలామంది అడుగుతున్నారు. లారెస్ ల్యాబ్ ఇంకా కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 700 లెవెల్ దగ్గర నుంచి కూడా సో సైడ్ వేస్ వెళ్ళింది 450 లెవెల్స్ దగ్గర. అది బ్రేక్ అయిన తర్వాత హెవీగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే సో కొంతమంది అనలిస్టులు వీటిని డౌన్గ్రేడ్ చేశారు. స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు, రెగ్యులర్గా అడుగుతున్నారు అనమాట. లారెస్ ల్యాబ్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 250 అలా ఉంది. బట్ 280-300 మధ్యలో ఎక్కడైనా కొంత రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఫాలో అవుతుంటే వెయిట్ చేయండి, కొంత రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి అయితే ఫండమెంటల్స్ బాగానే ఉన్న కంపెనీ, బట్ ప్రస్తుతం జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది. లాంగ్ రన్లో మళ్ళీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది లారెస్ ల్యాబ్ గురించి. అలాగే టాటా పవర్ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో మళ్ళీ కూడా ఇది సేమ్ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది. ఎవ్రీడే కూడా స్మాల్గా మూవ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ స్టాక్
200 నుంచి 250 రీజన్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది, ప్రస్తుతం 210 దగ్గర ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకొని 250 మనం టార్గెట్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ 195 అలా పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్ వ్యూ అయినా సరే కొంత కొంత క్వాంటిటీ డిప్స్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, 150 లెవెల్స్ దాకా వస్తే కనుక ఫర్దర్గా అక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టాటా పవర్ షేర్ గురించి. సో ప్రస్తుతం అయితే స్లైట్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, 210 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది టాటా పవర్ షేర్ గురించి. అలాగే వేదాంత గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వేదాంత కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగి 400 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా పడిపోయి 200 దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా పైకి వెళ్ళి ప్రస్తుతం మళ్ళీ సో 280 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ప్రస్తుతం అయితే వేదాంతలో నాకైతే పాజిటివ్ ట్రెండ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఇంకా డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో ఏమైనా 280 పైన సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేదా బెటర్ లెవెల్స్ వచ్చేసరికి మనకి 250 లెవెల్స్ దాకా వెయిట్ చేసి 250 నుంచి 260 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట వేదాంత. ఎందుకంటే ఈ స్టాక్ 90 రూపీస్ 100 రూపీస్ స్టాక్ కాస్త ఇంత హై లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, కొంత స్లోగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో 250 నుంచి 260 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. అలాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఫ్రెండ్స్, సో ఈ స్టాక్ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. స్టాక్ ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే మనం వీడియో చేసాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి 225 పాయింట్స్ పెరిగిందనమాట. ఈరోజు కూడా మేము ఈక్విటీలో ఈ స్టాక్ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్కిల్ టచ్ చేసింది. సో ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉందా చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు ఆల్రెడీ 450 దగ్గర 500 దగ్గర చాలామంది హోల్డ్ చేసి ఇంకా కూడా హోల్డ్ చేస్తుందన్నమాట, లాంగ్ రన్కి ఇంకా కూడా హోల్డ్ చేయండి, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కూడా పైకి వెళ్ళొచ్చు, బట్ ఇంకా హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 225 పాయింట్స్ అనేది తీసుకున్నాం అనమాట స్టాక్లో. సో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక ఇంకా హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అబ్జర్వ్ చేయండి, షార్ప్ ర్యాలీ కాబట్టి కొంచెం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేపు ఏమైనా 650 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు తీసుకోవడం బెటర్ అనమాట, బట్ వాల్టైల్ ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి. అలాగే పాలసీ బజార్ గురించి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. పాలసీ బజార్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగి ప్రస్తుతం 600 పైన సస్టైన్ అవ్వకుండా కింద పడుతుంది ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు పాలసీ బజార్లో ఇన్వెస్ట్ చేయొచ్చా షార్ట్ పీరియడ్ కోసం అని. సో అబ్జర్వ్ చేయండి, 550 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ ఫర్ 500 లెవెల్స్. ఎందుకంటే 500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఈవెన్ 550 కూడా సపోర్ట్ రీజనే, బట్ ఇక్కడ కొంత పాజిటివ్ క్యాండిల్ పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేదా 550 బ్రేక్ అయితే వెయిట్ చేయండి, 500 నుంచి 520 లెవెల్స్ మధ్యలో ఎక్కడైనా మీకు రివర్సల్ కనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ప్రస్తుతం అయితే స్టాక్ అయితే లాస్ట్ 3 డేస్ బట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఆఫ్టర్ షార్ప్ రైజ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వెయిట్ చేసి 550 లెవెల్ పైన సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా పడిపోతుంటే 500 నుంచి 520 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. ఇది పాలసీ బజార్ గురించి. అలాగే ఇంకా ఫర్దర్గా ఏమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కనుక సో మనకి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, సో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోస్లో మనం దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే గైస్.